Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బోకేష్ రాసలెలల బ్లూ డైరీస్ బయటపెట్టు. చంద్రబాబుపై విరుచుకుపడిన విజయసాయి రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ ప్లీనరీ సందర్భంగా తీవ్ర విమర్శలు చేయడంతో పాటు టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు సోషల్ మీడియా వేదికగా ఎదురు దాడి చేశారు. వైసీపీ ప్లీనరీ సందర్భంగా చంద్రబాబుని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ ప్లీనరీ విషయంలో ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యమని పేర్కొన్న విజయసాయి రెడ్డి వచ్చే ఎన్నికలలో 175 స్థానాలు గెలవబోతున్నామంటూ పేర్కొన్నారు. 25 పార్లమెంటు స్థానాలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీన 1.68 లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారని పేర్కొన్న విజయసాయి రెడ్డి 9వ తేదీన 4.5 లక్షల మందికి పైగా పార్టీ ప్రతినిధులు వస్తారని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగాను టీడీపీపై విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి చంద్రబాబును లోకేష్ను నోటికొచ్చినట్లు తిట్టిపోశారు. ఇక నిన్నటికి నిన్న బొల్లిబాబు ప్లీనరీ మొదలవడంతోనే నెత్తురు కక్కుకుంటున్నావు అని మండిపడిన విజయసాయి రెడ్డి ఆదివారం వరకు ఉంటావో పోతావో మన డాక్టర్లను పిలిపించుకో అంటూ సెటార్లు వేశారు. మెదడులో ఫ్యూజులు ఎలాగూ పోయాయి, గుండెనైనా కాపాడుకో, నీ తండ్రిని ప్రేమతో నాన్న అని పిలవగా ఎవరూ చూడలేదు, కానీ చెల్లిని తల్లిని అన్యాయం చేశాడని జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం దేనికంటూ ప్రశ్నించారు. మెంటల్ నాయుడు ఎందుకు కుటుంబ సంబంధాల గురించి మాట్లాడతావు అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. అంతేకాదు జే బ్రాండ్ లిక్కర్ అంటూ దాడికి దిగిన చంద్రబాబుకు విజయసాయి రెడ్డి చురకలంటించారు. 2014 నాటికి 6 డిస్టిలరీలు ఉంటే నీ 5 ఏళ్ల దోపిడీ పాలనలో క్రొత్తగా 14 లైసెన్సులు ఇచ్చావు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 254 క్రొత్త బ్రాండ్లకు గేట్లు ఎత్తావని చంద్రబాబును టార్గెట్ చేశారు. ఈ 3 ఏళ్లలో 1 పర్మిషన్ కూడా తాము ఇవ్వలేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విషం కాకరకాయ అని కోస్తావేంటి మెంటల్, ప్రాణాలు తీసే స్కెచ్ ఏదైనా వేసావా కొంపదీసి, ఉరిశిక్ష పడుతుంది జాగ్రత్త అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు అవసరమనుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ చంచలగూడ డైరీస్ గుర్తుకొస్తున్నాయి అంటూ విజయసాయి రెడ్డి ప్లీనరీ వంటలకు సంబంధించి సాంబార్ కలుపుతున్న ఒక ఫోటోను పోస్ట్ చేసిన ట్వీట్కు విజయసాయి రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. బోకేష్ గాడు విదేశీ భామలతో తాగి తందనాలు ఆడిన బ్లూ డైరీస్, పని మనిషితో చేసిన రాసలిల్లల డైరీలు బయట పెట్టొచ్చుగా లేఖనాయుడు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. బతికినంతకాలం నువ్వే సీఎం అనుకున్నావు, కానీ ఇలా అవుతుందని నువ్వు ఊహించి ఉండవు అంటూ ఎద్దేవా చేశారు. మామన వెన్నపోటు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది నువ్వు అంటూ చంద్రబాబుని టార్గెట్ చేశారు. పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని వెర్రోడు అయ్యావా అంటూ ప్రశ్నించారు.